కేసీఆర్ తెలంగాణ తెచ్చింది నేనే, ఆ ఘన విజయం సాధించింది నేనని చెప్పి చెప్పుకుని అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఇచ్చినందుకు మీరు రాలేకపోయారు. ప్రజలని నమ్మించలేకపోయినాం అంటే మీకు అదే చెప్తున్నా కదా, మీకు అదే మేము చెప్తున్నాం కదా, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలా విద్య మాకు రాదు. ఓకే, మాకు రాదు కాంగ్రెస్ పార్టీకి. అది మీరు మోసం అనుకుంటున్నారు? అరే మోసమే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను ఉదాహరణకి, భయ్యా రేపు పొద్దున నేను మీకు ఒక వస్తువు కొనిస్తా భయ్యా అని చెప్తా. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా రేపిస్తా భయ్యా, రేపిస్తా భయ్యా, రేపిస్తా భయ్యా, రేపిస్తా భయ్యా అని చెప్తా. దాన్ని ఏమంటారు భయ్యా? నువ్వు నన్ను అడగలే, నేనే నీకు చెప్పినా. కానీ నీకు రోజు అదే విషయం చెప్తా, రేపు రేపు రేపు. అది మోసం కాకపోతే ఏమంటారు దాన్ని? ఇదే విధంగా జనాలు కూడా ఇవేం అడగలే. ఇప్పుడు పెట్టే స్కీమ్లన్నీ జనాలు ఏం అడగలే. జనాలు అడిగినేంది, ఉండ నీకు ఇల్లు అండి, నీళ్లు నిధులు నియామకాలు, ఈ మూడు అంశాలు పక్కకు పెట్టేసారు కదా. అసలు మన తెలంగాణ కళ దేనిపైన వచ్చింది? దాన్నే పక్కకు పెట్టారు కదా. ఇప్పుడు వాళ్ళు తెచ్చినామన్నా కానీ ఏ కళతో తెచ్చారు? ఏ కళతో తెచ్చారు తెలంగాణ? బీజేపీ కూడా మీరు చేసే కార్యక్రమాలకి అన్ని కూడా తొక్కే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ ని బీజేపీ తన అంటే వాగ్దాటం. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా చాలా తక్కువ మంది లీడర్లు ఉన్నా కూడా బీజేపీని ఎక్కువ హైప్ చేసుకునే పరిస్థితి. ఏ అంశం, ఏ ప్రజల అంశం పైన బీజేపీ పోరాటం చేసింది? సరే, ఏ ప్రజల అంశం కనుక, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ బీజేపీ మీకంటే ఎక్కువ పోరాటం చేస్తుందా లేదా తెలంగాణలో అధికారంలో రావడం? మీకు ఏమంటున్నా, ఏం పోరాటం చేసింది చెప్పారు? ప్రజల మధ్యలోకి వెళ్తలేదా బీజేపీ? ఏ పోరాటం చెప్పండి, ఏ పోరాటం చేసింది? మీరు చేసిన పోరాటాలు ఎక్కడ ఎలివేట్ అవుతున్నాయి అయ్యా? అది మీకు అదే చెప్తున్నా ఇప్పుడు, నా పరంగా చెప్తా సార్. నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా సార్, మా నాయకులందరినీ వాళ్ళ మాట్లాడేది నా పరంగా చెప్తా. ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ అంశం ఉంది, ఎవరు చేసి ఎవరు వైపు పోరాటం చేశారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. గతంలో స్కామ్ జరిగి 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే గ్లోబల్ ఇన్నర్ సంస్థ పైన ఆ రోజు పోరాటం చేసింది ఎవరు? మొన్నటికి మొన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పాస్ చేయాలని చెప్పి పోరాటం చేసింది ఎవరు? జేఎన్టీలో అవకతవకలు జరుగుతుందంటే పోరాటం చేసింది ఎవరు? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పోరాటం చేసింది ఎవరు? ఈవెన్ రైతులకు కూడా కరెంటు ఛార్జీలు పెంచితే కూడా కరెంటు ఛార్జీలను తక్కువ చేయాలని చెప్పి పోరాటం చేసింది ఎవరు? బీజేపీ ఎక్కడ లేదా? ఇక్కడ బీజేపీ పోరాటం ఎక్కడుంది? హైదరాబాద్లో ఎన్నికల సందర్భంలో వచ్చి బండి పోతే బండిస్తా అని చెప్పి భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చి మాటలు మాట్లాడుతున్నా, బండి సంజయం చేస్తున్నాం అనే కనీసం సిగ్గుందా భయ్యా? నువ్వు వీడికి వచ్చి హైదరాబాద్ వచ్చి మాట్లాడుతున్నావు. ఏ రోజు నీ పార్లమెంట్లోనే మన కొండగట్టు అంజన్ ఉన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఎన్ని నిధులు తీసుకొచ్చాడు భయ్యా దాని అభివృద్ధి కోసము? వేమలవాడ మల్లన్న టెంపుల్ ఉంది, ఎన్ని నిధులు తీసుకొచ్చాడు భయ్యా? ఇవన్నీ పక్కకు పెట్టరు భయ్యా. నా నియోజకవర్గంలోనే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, నా నియోజకవర్గాన్ని కూడా ఇల్లు అందకుండా రామాలయం ఉంది, ఎన్ని నిధులు తీసుకొచ్చిండు భయ్యా రామ మందిరానికి? ఎన్ని సరే నిధులు పక్కకు పెట్టరు భయ్యా, ఎన్నిసార్లు వచ్చిండు? ఒక్కసారి కూడా రాలే. ఏదైతే నినాదం ఇస్తాడు కదా, ప్రతిసారి మాట్లాడుతావు కదా, నీకు పక్కకు వేస్తే కరెక్ట్గా 30-36 కిలోమీటర్లు వస్తుంది నీకు, ఒక్కసారి కూడా రాలేదే. ఒక్క నిధులు కూడా కేంద్రానికి వెళ్ళి తీసుకురాలేదే దాని అభివృద్ధి కోసం. అంత అంత చారిత్రాత్మకమైన కట్టడాన్ని ఇవాళ దగ్గర ఉన్నట్టుగా టూరిజం మంత్రి ఎన్ని నిధులు కేటాయించవచ్చు కదా, సెంట్రల్ మినిస్టర్ కూడా ఇక్కడికి వెళ్ళే కదా ప్రాతినిధ్యం వహించేది, ఆ రామాలయం టెంపుల్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేయవచ్చు కదా, ఆలోచించవచ్చు కదా. ఈ లేదే అవసరం లేదు. ఎందుకు? అంటే ఎన్నికలు లేవు. ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉంటే వచ్చి మాట్లాడతారు. మొన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికలు ఆ నియోజకవర్గంలో కదా, అప్పుడైనా చేయొచ్చండి. అప్పుడు ఇద్దరంతా లోపాయికి ఒప్పందాలే. ఇప్పుడు వాళ్ళ దాంట్లో లేవా కొట్లాటలు? ఇటర్లందరికి బండి సంజయ్కి వాళ్ళకి లాగా లేవా? ఇవన్నీ ఎవరిది వాడు అంటే వాళ్ళ సొంత ఎజెండా, పొలిటికల్ ఎజెండాతో ఎవరిది వాడు పనిచేస్తుండు? ప్రజలకి ఏదో చెయ్యాలి, స్కీమ్ తీసుకురావాలని ఎవడు పనిచేస్తలేడు. ఇది ఎట్లయిపోయింది అంటే ఇది ఒక బిజినెస్ లెక్క అయిపోయింది వాళ్ళకి. మేము ఎలక్షన్లో 10 కోట్లు పెడితే మనం 30 కోట్లు సంపాదించుకుంటాం, మళ్ళీ 20 పెడతాం 50 సంపాదించుకుంటాం. పొట్ట నింపుకునే ప్రయత్నం తప్ప ప్రజల ఆకలి తీర్చే పరిస్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అనేది ముమ్మాటికి నగ్న సత్యం. ఇది ప్రజలు ఈ కోణంలో ఆలోచించి మనం మారకపోతే రేపు పొద్దున మన పరిస్థితి ఏ విధంగా అవుతుంది అని అంటే, ఆ రోజు బ్రిటిషర్ల చేతిలో ఎట్ల కింద వాళ్ళ కింద పనిచేసే స్థితిలో ఉండెను, రేపు పొద్దున మనం ఏ పంట వేసుకోవాలో కూడా మనం ప్రభుత్వం చెప్పింది వేసుకునే పరిస్థితి ఉంటుంది, ఎంత అమ్ముకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ఏ బట్టలు వేసుకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ఏ రోజు ఎక్కడ పోవాలి, ఏ దేవుని దగ్గర పోయి మొక్కాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ మన స్వాతంత్రాన్ని మనము కోల్పోయే పరిస్థితి, ఆ స్థితికి ఈ ప్రభుత్వాలు మనం దిగదార్చే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. దేశ శాంతి భద్రతల పైన, రాష్ట్ర శాంతి భద్రతలు కూడా ఈరోజు విచ్చలవిడిగా ఏది కూడా కంట్రోల్ లేకుండా అయిపోయింది. కంట్రోల్ లేదంటే అన్ని కంట్రోల్ ఉంది కదా భయ్యా, అంటే
కంట్రోల్ చేసి అంటే పరిస్థితిని కంట్రోల్ చేసే దిశగా వీళ్ళు ఆలోచిస్తలేరు. ఆ జరిగిన సంఘటనని బయటికి రాకుండా మీడియాను ఎట్లా కంట్రోల్ చేయాలో ఆ దిశగా పనిచేస్తారు. క్రైమ్ విషయం అంటున్నారు. ఈ మధ్యన ఒక వార్త ఒకటి బయటకు వచ్చింది, ది సేఫెస్ట్ ఏరియా తెలంగాణ అని చెప్పేసి. క్రైమ్ విషయంలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇక్కడ బ్రతుకుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్ ఎక్కడ లేదని చెప్పేసి ప్రతిరోజు మనం చూసుకుంటే ఆడపిల్లలపై అత్యాచారం కానివ్వండి, విచ్చలవిడిగా మద్యం సేవించడం కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, ఏవైతే పార్టీస్ కూడా అంటే ప్రతిరోజు డ్రగ్ కల్చర్ కానివ్వండి, ఈరోజు విచ్చలవిడిగా పెరుగుతుంది హైదరాబాద్లో. మనం ఎక్కడ చూసినా కూడా ఆఖరికి నిన్నటికి నిన్న కూడా మొన్న ఫ్రైడే రోజు సన్బర్న్ ఈవెంట్ అనేది గోవా సొంటి రాష్ట్రాలని, గోవా మహారాష్ట్ర సొంటి రాష్ట్రాలని దాన్ని బ్యాన్ చేసిండ్రు, ఈ కల్చర్ వద్దు అని చెప్పని. తెలంగాణలో దానికి పర్మిషన్ ఇచ్చి ఇంకా దాన్ని ప్రమోట్ చేసే విధంగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ మర్మరు కూడా అక్కడ పోయి ఆ డీజే తోటి ఫోటో దిగి పెట్టిండ్రు. అండ్ ఏడాన కూడా ఆల్కహాల్ సర్వ్ చేసే దగ్గర 18 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు, కానీ స్పెషల్గా ఇక్కడ ఏంటంటే 16 ఇయర్స్ అబోవ్ని అలౌ చేశారు. అంటే ఆయనకు 16 ఏళ్ళు. ఇది దాన్ని ఇట్లా ఏ కోణంలో తీసుకోవాలి చెప్పండి? 16 ఇయర్స్ అబోవ్ కూడా అలౌ చేయొచ్చు అని మద్యం అమ్మే కాడికి పిల్లల్ని అలౌ చేశారంటే మీరే చెడగొడుతున్నారు కదా. ఇదేదో వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి కోసం కాదు, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఈ పరిస్థితులు ఉంటే రేపొద్దున అందరు ఇబ్బంది పడతారు. ఒక పిల్లగాడు ఫుల్ మందుకు అలవాటండి అనుకోండి భయ్యా, ఇప్పుడు గవర్నమెంట్ మందు షాపులు తెరిస్తే ఏమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటాడు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాడు, ఎక్కడ మందు దొరికితే నాకేం పోయేది ఉంది, గవర్నమెంట్కి లాభం వస్తుంది కూడా చేస్తున్నాను. ఆ పిల్లగాడు మందు అలవాటైనాక ఆ పిల్లగాడు వచ్చి ఇంట్లో కుట్టేది ఎవరిని? పైసలు ఇవ్వకపోతే ఎవరిని కొడతాడు? జన్మనిచ్చిన తల్లిని తండ్రిని కొడతారు. ఆ పిల్లగాడు అంటే తయారు చేసింది ఎవరు? తెలివాల్సింది ఏంది? బడులు. ఇవ్వాల్సింది ఏంది? ఉద్యోగాలు. తెరిచేటి ఏంది? బార్లు. ఇచ్చేది ఏంది? మందు సీసాలు. మేము పెన్ను అడిగితే బాటిల్ పెడతారు పిల్లగాళ్ళ చేతిలో. ఫ్యాక్టరీలోకి వెళ్ళి రావాల్సిన పొగ ఈరోజు పిల్లగాళ్ళ నోట్లోకి వెళ్ళిపోగా వస్తుంది. ఇది చేస్తుంది ఎవరు? దీన్ని అరికట్టాల్సింది ఎవరు? ఎవడు మారవాడు భయ్యా? ప్రజలే తిరగబడి మన పరిస్థితిని మనం మార్చుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే కేవలం ఆ రోజు కొంతమంది నాయకులు, కొంతమంది స్వాతంత్ర సమర యోధులు ముందుండి పోరాటం చేశారు, కానీ ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే ఒకటి రెండు పార్టీలు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం రాలే, ప్రజలు నిర్ణయించుకోరు ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పని. ప్రజల నిర్ణయం మేరకు ప్రతి విద్యార్థి, ఎవరు నాయకులు కాలేదు, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు పోరాటం చేశారు. ఇలా 10ల సంఖ్యలోనే వాళ్ళ నాయకులు అయ్యారు. మిగతా చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే చనిపోయారు, వాళ్ళ కళ్ళతోటి, వాళ్ళు ఒక కళ్ళతోటి వాళ్ళు పోరాటం చేశారు. ఈరోజు అవన్నీ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ పక్కదోబోతున్నాయి. అవన్నీ పక్కదోబోతున్నప్పుడు అటువంటి పరిస్థితులు మారవాలే, దానిపైన పోరాటం చేయాలని చెప్పానంటేనే ఎప్పుడన్నా అంటే గతంలో నేను చిన్నప్పటికెళ్ళి సరే నేనంటే 7 ఇయర్స్కి వెళ్ళి ఇప్పుడు అధికారికంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎమ్మెల్యేకి పోటీ చేసినా సరే ఇప్పుడు రాజకీయ నాయకుడిన గతంలో అంటే ఒక 10 సంవత్సరాలు అంటే నాకు ఊహ దాని ముందు దాన్ని నేను అప్పుడు గతంలో ఏదైతే పనిచేసినప్పుడు గత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ కోణంలో ఆలోచించకపోతుండే. అంటే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక సమస్య ఉందని అంటే ఆ సమస్య దేనివల్లనే వచ్చింది, ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలి అని ఆలోచిస్తుండే. కానీ ఈ సమస్యను ఎట్లా కప్పిపుచ్చాలి, ఈ సమస్యను ఎట్లా బయటకు రానియకుండా చూడాలి, ఈ ఛానల్లో ఈ సమస్యను వేస్తే ఛానల్ ఎట్లా కొనాలి, లేకపోతే ఛానల్లో ఎట్లా భయపెట్టాలి అని చెప్పి సమస్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచిస్తలేదు. ఉదాహరణకి మొన్న నేను జమ్మూ కాశ్మీర్ పోయినా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తాను, జమ్మూ కాశ్మీర్ పోయినా, ఏదైతే వాళ్ళకి సంబంధించి ఆర్టికల్ తీసేసినాం తీసేటది అని చెప్పి మాట్లాడారో సార్ చాలా బాగుంది. ఈ రోజు అటు వరకు కూడా ఇప్పటి కూడా కాశ్మీర్లో రోజు పండిట్లను చంపుతారు. ఎక్కడ చూపిస్తారు? బయటికి వస్తలేవు, జరుగుతున్నాయి. బయటికి రానివ్వకపోతే సమస్య లేదన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఈరోజు జరుగుతున్నాయంట, ఈరోజు కూడా జరుగుతున్నాయి. ప్రతి వారం వారంకి ఒకటనే జరుగుతుంది, ప్రతి వారం రోజులలో ఒకటనే జరుగుతుంది. అంతెందుకు? మన దగ్గరనే బాసర IIIT విద్యార్థులు నిలబాటు కొట్లాడినరు. తర్వాత ఎప్పుడు నేను అనేటువంటి ఒకరిని పోయి గేట్ ఎక్కి గేట్ దుంకి లోపల వాస్తవాలు చూపించి నన్ను అరెస్ట్ చేసినాక అప్పుడు అదే మీకు చెప్తున్నా కదా ఇష్యూ. ఆ రోజు జరిగినప్పుడు విద్యార్థులు ఆ రకంగా పోరాటం చేసినప్పుడు ఆ విద్యార్థుల పైన కేసులు అయినాయి. అది ఇంకా పెద్ద 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 పెద్దగా ఇష్యూ అవుతుంది అని చెప్పని నిన్న కూడా ఎందుకు పోయిండు? ఆదిలాబాద్లో జోగురామన్నమ్మ గారి ఇంట్లో వాళ్ళ తండ్రి గారు ఎవరో మరణిస్తే అటు పోయేటప్పుడు రిటర్న్ లో ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, దానికోసం కాదు కదా.
అదే షెడ్యూల్లో మధ్యలో పడుతుంది కాబట్టి పోయి మాట్లాడొచ్చేయండు. ఎంతసేపు అండి నిజంగా పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వాలంటే ఎంతసేపు కేటీఆర్ గారికి? పోయే ముందు ఆ రోజే డిస్ట్రిబ్యూషన్ పెట్టొచ్చు కదా, పైసలు లేవా? పోలీసులకు అన్ని వేల వాహనాలు కొన్నప్పుడు అది ఎంతసేపు చెప్పండి? ల్యాప్టాప్లు 6,000 మంది 8,000 మంది ఉంటారు. ఎంతసేపు 8,000 మంది ల్యాప్టాప్లు రాత్రి రాత్రి అనుకుంటే జస్ట్ ఈయన పొయ్యే లోపల ఫట్ 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 డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎంతమంది ఉంటారు మాకు పెద్దగా? 8,000 మెంబర్స్ ఉంటారు. ఎంతసేపు? ఓకే, ల్యాప్టాప్లు ఇచ్చినైతే పెద్ద సమయం పట్టదు కదా, దానికి ఎంతసేపు? ఎందుకు దానికోసము ఇంత చేసి మళ్ళీ వచ్చే నెల నేను వస్తా? ఇదే మద్యం షాప్ టెండర్లు అయితే అందులో లాగుతారా? ఒక మద్యం షాపు టెండర్లు అయితే అందులో లాగుతారా? అంటే పిల్లలు ఓటు హక్కు లేదు, అవసరం లేదు, మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటే అయిపోతుంది. కానీ అంతమంది పిల్లలపైన, దాదాపు 12 మంది పిల్లలపైన కేసులు అయినాయి అక్కడ. వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ కేసుల పరిస్థితి ఏంది? ఆ 12 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంది? మరి దానిపైన వాడు మాట్లాడాలి. సరే నువ్వు అక్కడ సమస్య పరిష్కరింపజేస్తా అని చెప్పి పోయి వాగ్దానం చేసినావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హాస్టల్లో కూడా దాదాపు ప్రతిరోజు ఒక కొత్త కథనం వస్తుంది. 30 మంది, 40 మంది, 50 మంది, 70 మంది, 110 మంది ఫుడ్ పాయిజన్ అయినరని. మరి దాన్ని ఎవరు పరిష్కరింపజేయాలి? అంటే వా వా కేటీఆర్ గారు పోయినరు, వా కేటీఆర్ గారు శబాష్ వాగ్దానాలు చేశారు, భోజనం చేశారు, అయిపోయా పబ్లిసిటీ స్టంట్.